రెండో రోజు ఢిల్లీలో విశాఖ ఉక్కు కార్మికులు కదన తొక్కుతున్నారు. ఢిల్లీలోని ఏపీ భవన్ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ఆధ్వర్యంలో వారు ఆందోళన చేస్తున్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక నినాదాలు కేంద్రానికి వినిపించేలా సాయంత్రం వరకు నిరసన కొనసాగించనున్నారు. ఉక్కు అమ్మకంపై కేంద్రం వెనక్కి తగ్గాల్సిందేనని పట్టుబడుతున్నారు. విశాఖ ఉక్కు కార్మికుల నిరసనకు వామపక్ష పార్టీలు సైతం మద్దతిచ్చాయి. పలు పార్టీల ఫ్లోర్ లీడర్లు కూడా ఆందోళనలో పాల్గొంటున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ అమ్మకానికి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో మద్దతు కూడగడుతున్నారు. రేపు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి సహా జాతీయ స్థాయి నాయకులను కలిసే అవకాశం కనిపిస్తోంది. ఏడు నెలలుగా నిద్ర ఆహారాలు మానుకొని అత్యంత కఠినమైనటువంటి కోవిడ్ పరిస్థితులను కూడా ఎదుర్కొని మా ప్రాణం కంటే విలువైనటువంటిది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కాపాడడానికి ఎంతటికైనా సరే మేము తెగించి పోరాడతామని నిరూపించిన విశాఖ ఉక్కు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కార్మికులకి, కార్మిక సంఘ నాయకులకి అందరికీ కూడా మరొకసారి శిరసు ఉంచి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దానితో పాటు ఈ యొక్క పోరాటానికి మద్దతు పలికినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాను. చాలా మంది అనుకోవచ్చు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తాలూకా సమస్య అంటే కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఉన్న ఎంప్లాయీస్ తాలూకా సమస్య అనుకోవచ్చు, కానీ అది కాదు. ఏదో విశాఖపట్నం నగరంకు ఉన్నటువంటి సమస్య అనుకోవచ్చు, అది కూడా కాదు. ఏదో ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉన్నటువంటి సమస్య అనుకోవచ్చు, అది కూడా కాదు. యావత్ 5 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ప్రతి ఒక్కరి తాలూకా సమస్య అని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. అది ఎలా పుట్టినటువంటిది? తెలుగు వారి ఆత్మగౌరవం నుంచి, తెలుగు వారి త్యాగం నుంచి, తెలుగు వారి కష్టం నుంచి పుట్టినటువంటి సంస్థ ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది. ఢిల్లీలో ఉన్న పెద్ద మనుషులకి వినపడేలా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంతో మంది, తెన్నేటి విశ్వనాథం గారు, అమృతరావు గారు, గౌతు లచ్చన్న గారు, మరి పుచ్చలపల్లి సుందరయ్య గారు, అలాంటి చాలా మంది మహామహులు, ఎంతో మంది మరి ప్రజా సంఘాల నాయకులు అందరితో కలిసి 32 మంది ప్రాణ త్యాగం చేసి సాధించినటువంటి సంస్థ మన విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సంస్థ అనేది కూడా తెలియజేస్తున్నాను. వీరెవరండి అమ్మడానికి, వారెవరండి కొనడానికి? ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజల తాలూకా సొత్తు, ప్రజల తాలూకా హక్కు. కేవలం పేపర్ మీద కేంద్ర ప్రభుత్వం తాలూకా హక్కు ఉందని చెప్పి ఢిల్లీలో ఏసీ రూముల్లో కూర్చొని ఈ రోజుకి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని అమ్మేస్తామనంటే తెలుగు ప్రజలు ఎవరూ కూడా సహించం, ఊరుకోమనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉక్కు ఫ్యాక్టరీ వస్తే మన రాష్ట్రానికి బాగుంటుంది, మన ప్రాంతానికి బాగుంటుంది, మన పిల్లల భవిష్యత్తు బాగుంటుందనే ఒక సంకల్పంతో వాళ్ళు చేసినటువంటి త్యాగం అది. అట్లాగే ఆ రోజు ఉన్నటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్ర తెలంగాణలో కూడా ప్రతి ఒక్కళ్ళు ఈ ఉక్కు ఫ్యాక్టరీ కోసం, విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఉద్యమించారు. అటువంటి పోరాటంతో సాధించుకున్నటువంటి ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు ప్రైవేటీకరణ అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. అనేక దాదాపు 32,000 మంది ఉద్యోగస్తులు కానీ, వాళ్ళ కుటుంబాలు కానీ అనేక రకాలుగా మరి ఆ రోజు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పెట్టుబడి 10 రెట్లు వెనక్కి ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ట్యాక్సుల రూపంలో మనం చూసాం. అట్లాగే ఆ రోజు ఇటువంటి పరిస్థితి దాదాపు నష్టాల్లో ఉంటే ఆ డెట్ని ఈక్విటీగా మార్చి ఆ రోజు మరి ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అవనండి, ఆ రోజు ఇక్కడ ఎర్రన్ నాయుడు గారు అవనండి కేంద్రంలో వాజ్పేయి గారితో మాట్లాడి దాన్ని ఈక్విటీగా మార్పించి మరి ఆ మళ్ళీ ఫ్యాక్టరీ యొక్క బాగు కోసం ఆ రోజు కష్టపడినటువంటి పరిస్థితి చూసాం. మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత దీన్ని ప్రైవేట్ పరం చేయడం